దిస్ ఇస్ కవిత విత్ ఎ డిఫరెన్స్. ఏలూరులో బయటపడినటువంటి వింత వ్యాధి కేసులు అయితే కొంచెం తగ్గుముఖం పట్టినప్పటికీ ఇప్పటికీ అది ఎలా వచ్చింది, ఎందుకోసం వచ్చింది అనేటువంటి శాంపుల్ సర్వేలు అయితే ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఒక తుది ఫలితం అనేది ఇప్పటికీ రానప్పటికీ కూడా ఒక అంచనాకైతే వచ్చాయి డిఫరెంట్ డిఫరెంట్ సంస్థలు చేస్తున్నటువంటి బృందాలు. మొత్తానికి ఐఐసిటీ, సిసిఎంబి, ఎన్ఐఎన్, ఎయిమ్స్ తో పాటుగా ప్రైవేట్ బృందాలు కూడా చేస్తున్నటువంటి శాంపుల్ సర్వేల్లో తేలింది ముఖ్యంగా అక్కడ న్యూరోటాక్సిన్స్, హెవీ మెటల్ కంటెంట్ అనేది పాలు నీళ్లలో ఉన్నాయి, లెడ్ నికెల్ అనేది కనిపిస్తోంది. దీంతో పాటుగా నిషేధిత పెస్టిసైడ్ ఉంది, అక్కడ బ్యాన్ చేసినటువంటి ఆర్గానో క్లోరైన్ కంటెంట్ కూడా ఉంది. ఇది పర్టికులర్ గా దోమల నివారణ కోసం వ్యవసాయంలో వాడుతున్నటువంటి కంటెంట్. ఇది అక్కడ నిషేధించారు. నిషేధించినప్పటికీ అక్కడ రైతులు దీన్ని వాడుతున్నటువంటి నేపథ్యం కనిపించింది. ఇది పర్టికులర్ గా ఆకుకూరల్లో కనిపించినటువంటి పరిస్థితి. తోటకూర, గోంగూరల్లో కూడా కనిపించింది ఆర్గానో క్లోరైన్ అనేది నిషేధిత పెస్టిసైడ్. ఇందులో ముఖ్యంగా ఉంటుంది డీడీటీ అనేది. డీడీటీ ఇది దోమల నివారణ కోసం వాడుతుంటారు. ఈ కంటెంట్ అనేది తోటకూర, గోంగూరల్లో ఉంది. అది తీసుకున్నప్పుడు మనిషి శరీరంలోకి చేరుతుంది. అది బ్లడ్ శాంపిల్ టెస్ట్ లో బయటపడింది. అయితే ఎయిర్ లో కనిపించలేదు ఇది ఎయిర్. సో పాయిజన్ అనేది ఎయిర్ లో లేదు కాబట్టి పాలు నీళ్లతో పాటుగా బ్లడ్ టెస్ట్లు అనేవి జరుగుతున్నాయి. దీంతో పాటుగా మీట్ అండ్ ఫిష్ లో కూడా బ్లడ్ శాంపిల్స్ తీసి పంపించారు. ఐఐసిటీ, ఎయిమ్స్ బృందాలు కూడా జరుపుతున్నారు టెస్ట్లు అనేవి. సో తుది ఫలితం అనేది అయితే ఇప్పటికి రాలేదు. ప్రాథమిక దర్యాప్తు, ప్రాథమిక అంచనాలను బట్టి అయితే ఉండాల్సిన మోతాదు కంటే చాలా హెవీ మోతాదులో మెటల్స్ అనేవి కూడా బాడీలో చేరిపోయినటువంటి లక్షణాలు దీనివల్లే కనిపిస్తున్నాయి. ఇప్పటికైతే కంప్లీట్గా కేసుల సంఖ్య తగ్గిపోయింది, 607కు చేరుకుంది. మొదట దీంతో చనిపోయిన వారి సంఖ్య ఒకటి ఉంది. నిన్న ఇద్దరు చనిపోయినప్పటికీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ తో చనిపోయారు కాబట్టి కంప్లీట్గా ఈ వింత వ్యాధితోనే చనిపోయారని ఒక నిర్ధారణ కానీ అనౌన్స్ కానీ చేయనప్పటికీ కూడా ఇప్పటికైతే ఓవరాల్ గా ఒక కేసుల సంఖ్య తగ్గినప్పటికీ ఆ మిస్టరీ అనేది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. సో ఈ రోజు సాయంత్రానికి కానీ రేపటికి కానీ ఓవరాల్ గా రిపోర్ట్ అనేది వచ్చే అవకాశం ఉంది. బట్ ఇప్పటికీ రీసెర్చ్లు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటిదాకా అంచనా వేసినట్టుగా హెవీ మెటల్స్ లెడ్ నికెల్ తో పాటుగా సో ఆర్గానో క్లోరైన్ అనేది కూడా కంటెంట్ ఉంది అనేది తెలిసింది. సో నిషేధితం కాబట్టి అది ఎలా వాడారు, ఎందుకు వాడారు, ఎందుకని చర్యలు తీసుకోలేదు, ఎందుకని కంట్రోల్ లేదు అనే దాని మీద కూడా ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ అన్హైజీనిక్ కండిషన్స్ కావచ్చు, శానిటైజేషన్ లేకపోవడం కావచ్చు, వీటన్నిటి మీద కూడా పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందరి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు వ్యవసాయ శాఖతో పాటుగా విజిలెన్స్ కూడా ఆర్గానో క్లోరైన్ ఎలా వాడుతున్నారు, ఎందుకని వాడుతున్నారు, ఎవరు తీసుకొచ్చి వాడుతున్నారు, ఎలా సప్లై చేస్తున్నారు, వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఏలూరుకి సంబంధించి ఒక వింత వ్యాధి, ఇంతమందికి సంబంధించి ఒక నియంత్రణ చర్యలు కావచ్చు, పర్యవేక్షణ లోపం కావచ్చు, నిర్లక్ష్యం ఎన్ని రకాలుగా ఎన్ని రూపాల్లో ఎక్కడెక్కడ ఉంది అనేది అయితే బయటపెట్టింది. ఇప్పటికైతే ప్రస్తుతానికి అది బయటపడింది, దాన్ని కంట్రోల్ చేయగలిగినప్పటికీ కూడా బోల్డ్ అన్ని సవాళ్ళు అయితే ఉన్నాయి, సమస్యలు అయితే ఉన్నాయి. వాటన్నిటిని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కంట్రోల్ చేయగలుగుతుంది, అధిగమిస్తుందనే మనం ఆశాభావం వ్యక్తం చేయాలి.